நடுவ விட்டு போறோம் போகிறாயா? தெப்பரா தெப்பரா ஆபு 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 గురు ఇక్కడికి వచ్చారు? తమ్ముని చూడటానికి ఇక్కడికి వచ్చాను రా. ఇంట్లోనే చూడొచ్చు కదా. ఇరవై ఇరవై ఎక్కర పులిరాజాకి అడ్వైజ్ చేస్తే నచ్చదు. నా తమ్ముడు ఎవరు అనుకున్నావు? దాదా సింహం. ఒక సింహం ఇంకో సింహంతో కలిసి మాట్లాడటవరా నా కౌరవం. అరే తమ్ముని పిలు. మా బాబుని అనుకోండి, తమ్ముడికి అప్పట్లేదు. నీ అబ్బా నువ్వు పుట్టిందే వేస్ట్, నీ ముఖానికి తమ్ముడు నీకు తమ్ముడు. నా తమ్ముని పిలరా. పేరు అతివీర భయంకర పులిరాజా. అలాంటి పేరు ఉన్న ఎవరు చదవట్లేదు. అది నా పేర్రా. నా తమ్ముడు పేరు దాదా భగవతి. ఈ కాలేజీకి దాదా. వెళ్ళి పిల్లరా. ఓబే గురువా, నువ్వు పంపించిన వాడు వస్తాడని నమ్మకం లేదు. అలాగంటావా? ఎందుకనే మంచిది, ఇంకొకటి పంపిద్దాం. ఏయ్ ఆ పక్కన కొడుకు నిలబిలు. అరే వాడు గంజా కేసును మీరు ఎలా కనిపెట్టారు గురు? వాడు ముఖం చూస్తే తెలుస్తుంది గంజా కొట్టేవాడని. ఇరిస్తే ఇరిపోయి పొల్ల ముక్కలా ఉన్నాడు చూడు. ఏయ్ పక్కన కొడక ఎలా రా. అవును నీ పేరేంటి? ఎలా బావా? బావా ఏంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? పిలవటానికే కదా పేరు, అందుకే పిలిచా. గురు రెండు తగిలిస్తేనే ఇడు మన దారిలోకి వస్తాడు. నా తమ్ముడు తెలుసా? తెలీదు. ఏ డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంట్. అక్కడే చిన్నప్పటి నుంచి మేము పెరిగాం. దాదా భగవతి అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం అడలిపోతుంది. వాళ్ళన్న అరవీర భయంకర పులి రాజా తెలుసా? తెలీదు. అది నేనేరా. నువ్వు వెళ్ళి ఈ దాదా రమ్మన్నాడని నా తమ్ముని పిలు. ఏంట్రా లుక్కు, ఏంట్రా ఓవర్గా సీన్ చూపిస్తున్నావు? నీలాంటి ఎంతో మంది కాలేజీ కుర్రోళ్ళకి కాళ్ళు చేతులు తెలుసా? ఫైట్ చేస్తే పెద్ద పెద్ద దాదాలతో చేయాలి. ఈ బక్కోడతో మనకేంటి ఫైట్? రే బక్కోడా గురువు గారికి దండం పెట్టు. శిష్య మనం కొంచెం ఓవర్గా మాట్లాడినట్టున్నాం. గురువా మీ తమ్ముడు ఎవరు? దాదా భగవతి. అవును. ఈ రమణారెడ్డిని చూసి మనం భయపడటం ఏంటి గురు? ఎవరన్నా రమణారెడ్డి అంటున్నావు? నిన్నేరా మా గురువు కత్తి తీశాడనుకో. కత్తి ఎందుకురా? నా చెయ్య ఒక కత్తిరా, ఒక్కటి తీశాడంటే చెవులు వినబడకుండా పోతాయి. ఆంధ్రాలో చాలా మంది చెవిటోళ్ళు అవటానికి కారణం మా గురుగారా. ఒక్క దెబ్బ కొట్టాడే అనుకో నీ చెవు బియ్యమన్నది. ఏమిటి స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయడమే తప్పు. నేను ప్రొఫెసర్ ని నన్ను ర్యాగింగ్ చేస్తావా? నేనెవరో తెలుసా? ఫోన్ మీద కొట్టే డీటెయిల్స్ తప్పుతాడా? నువ్వు ఎలాంటి వాడో తెలిసిపోయింది.